ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం వచ్చే నెల 6 7 తేదీలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఉండబోతోంది కారణం వరంగల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు 7న ఉస్మానియా వస్తిలో బహిరంగ సభకు ప్రయత్నం చేస్తున్నారు ఇక సభకు అనుమతి ఇవ్వాలని ఓయూ బీసీని కలిసారు కాంగ్రెస్ నేతలు ఇక ఓయూలో జరిగే మీటింగ్ రాజకీయాలతో సంబంధం లేదన్నారు కాంగ్రెస్ నేతలు ఇక విద్యార్థులతో సమావేశం మాత్రమే ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇక ఓయూలో రాహుల్ గాంధీ మీటింగ్ ని రాజకీయ కోణంలో చూడొద్దంటున్నారు కాంగ్రెస్ నేతలు మీటింగ్ కి అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు రైట్ ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ని తెలుసుకుందాం విక్రాంత్ చెప్పండి ఏసీసీ రాహుల్ గాంధీ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ సంఘర్షణ పేరుతో భారీ బహిరంగ సభ ఉండనుంది సభలో రైతులకు సంబంధించిన ఇష్యూస్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది రాహుల్ గాంధీ రైతు సమస్యల మీదే మాట్లాడబోతున్నారు రైతులకు జరుగుతున్న అన్యాయం అదే విధంగా రైతు ఆత్మహత్యలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతు ఆత్మహత్యలు పెరిగాయనేది మాత్రం ఇటు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చినటువంటి దీన్ని బట్టి కూడా రైతు ఆత్మహత్యలకు సంబంధించి కూడా మాట్లాడనున్నారు అదేవిధంగా పంట కొనుగోలుకు సంబంధించిన సమస్యలు ఇటీవల కూడా వరి పంట కొనదు ఊరేస్తే ఊరే అనేసి మాట్లాడిన నేపథ్యంలో రైతులందరూ కూడా వరి పంటకు వేయకుండా కూడా చాలా నష్టపోయిన పరిస్థితి ఉంది ఆ నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కూడా సభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు అదేవిధంగా 6వ తారీఖు వరంగల్ లో ఈ ఆర్ట్స్ కాలేజీ సంబంధించిన సభ తర్వాత మరుసటి రోజు హైదరాబాద్ లో కూడా ప్లేస్ అనుకుంటున్నారు ప్రస్తుతానికి మాత్రం స్థలం ఖరారు కానప్పటికీ 7వ తారీఖు మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా సమావేశం కానున్నారు రాహుల్ గాంధీ అదేవిధంగా అదే రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ప్రధానంగా ఎక్కువగా ఉందనేసి దాని మీద కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాలని ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ని కలిసి కాంగ్రెస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డి అదేవిధంగా మాజీ పీసీసీ అయినటువంటి వి హనుమంతరావు ఇలాంటి నేతలు కూడా ఇప్పటికే రాహుల్ పర్యటనకు సంబంధించి కూడా తమకు సమయం కేటాయించాలనేసి స్థలం కేటాయించాలనేసి కూడా పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ప్రస్తుతానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు ఇంతవరకు వస్తుందనే ఆశ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది మొత్తానికి మాత్రం నిరుద్యోగ సమస్య మీద కూడా నిరుద్యోగులతో విద్యార్థులతో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటరాక్ట్ అవుతారు రాహుల్ గాంధీ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ప్రస్తుత ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో పాటు డిసిసి అధ్యక్షులతో కూడా 1-to-1 ప్రతి ఒక్కరితో కూడా 5 నుంచి సుమారు 10 నిమిషాల పాటు కూడా రాహుల్ గాంధీ 1-to-1 మాట్లాడే అవకాశం మాత్రం కనిపిస్తుంది గ్రేట్ థాంక్యూ విక్రాంత్